నమస్తే అండి వెల్కమ్ టు నాగరాజ్ టీవీ నేను మీ నాగరాజు సో ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ కూడా ఇద్దాం మరి తెలంగాణకు సంబంధించి కూడా సో ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం మీకైతే వీడియో ఇస్తున్నాను గమనించండి నాలుగున గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ సివిల్ అసిస్టెంట్ సర్జన్లు సింగరేణిలో ఎంపికైన వారికి సైతం స్కిల్ వర్సిటీలో భాగమయ్యే ఏడు ఏజెన్సులతో ఒప్పందాలు సభావేదిక వద్ద నలభై స్టార్ల ఏర్పాటు మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి యువశక్తి సభలో అందజేస్తామని ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది మిత్రులారా సో గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా చూడొచ్చు అయితే నాలుగున ఈ పెద్దపల్లి సభలో కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేస్తారని చెప్పేసి గ్రూప్ ఫోర్కి ఎంపికైన ఎనిమిది వందల నూట నలభై మూడు అందరూ ఇక్కడ చూడండి మంది అభ్యర్థులతో పాటు నాలుగు వందల నలభై రెండు సివిల్ అసిస్టెంట్ సర్జనలు సింగరింగ్లో ఉద్యోగాలు పొందిన వారికి ఈ నెల నాలుగున పెద్దపల్లి యువశక్తి సభలో నియామక పత్రాలు అందేనట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు పెద్దపల్లి సభ ఏర్పాట్లపై సచివాలయంలో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారంటూ కూడా ఇక్కడ మనకు ఇచ్చా ఇచ్చారు స్కిల్వర్ సిటీలో భాగస్వామ్యం అయ్యే ఏడు ఏజెన్సీలతోనూ యువశక్తి సభలో ఒప్పందాలు చేసుకుంటారని తెలిపారు డిజిటల్ ఎంప్లాయ్మెంటు ఎక్స్చేంజ్ సీఎంకు ప్రారంభంతో పాటు రూపాయలు వందల కోట్ల విలువైన అనేక కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడించారు వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలను తెలియజేసే దాదాపు నలభై స్టాలను ఈ సభా వేదిక వద్ద ఏర్పాటు చేస్తున్నామని వివరించారు పెద్దపల్లి సభకు విస్తృత ఏర్పాట్లపై చేయాలని అధిక అధికారులను ఆదేశించారు సమావేశంలో సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారని చెప్పేసి ఈ మిగతా ఈ అప్డేట్ అంతా కూడా ఈ మ్యాటర్ అంతా కూడా చూడొచ్చు అనమాట సో ఈ అప్డేటు అండ్ నెక్స్ట్ ఇక్కడ టీజీపీఎస్సి చైర్మన్గా బుర్రా వెంకటేశం సీనియర్ ఐఏఎస్ను నియమించిన సర్కారు సర్కార్ ఇంకో మూడున్నరేళ్ళ సర్వీస్ ఉండగానే సో ఇక్కడ కు రెడీ ఈ నెల రెండున విఆర్ఎస్ అదే రోజు బాధ్యతల స్వీకరణ రెండు వేల ముప్పై ఏప్రిల్ వరకు పదవీ కాలం అని చెప్పేసి సో ఇక్కడైతే మనం చూడొచ్చు అనమాట ఇది టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశ్వరం గారిని అయితే ఇక్కడ నియమించడం అయితే జరిగింది మరి ప్రభుత్వం సంబంధించి కూడా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కార్యదర్శి గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సీనియర్ ఐఏఎస్ బుర్రా వెంకటేశ్వరను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది ఈ మేరకు ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను ప్రతిపాదనకు గవర్నర్ ఇక్కడ జిష్ణుదేవ్ వర్మ శనివారం ఆమోదమోద్ర వేశారు ఈ నెల రెండున బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్నారని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం సోమవారంతో ముగియనుంది పంతొమ్మిది వందల తొంభై ఐదు ఐఏఎస్ బ్యాచ్కు చెందిన వెంకటేశం సర్వీస్ రెండు వేల ఇరవై ఎనిమిది ఏప్రిల్ పది వరకు ఉంది దాదాపు మూడున్నర ఏళ్ళ పదవీకాలం ఉండగానే ఆయన టీజీపీఎస్సీ చైర్మన్గా వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఈ నెల రెండున విఆర్ఎస్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొనున్నారు ఆ వెంటనే టీజీపీఎస్సి చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తారు రెండు వేల ముప్పై ఏప్రిల్ వరకు పదవిలో కొనసాగనున్నారు కాగా ప్రభుత్వం మొదటి నుంచి టీజీపీఎస్సీకి పూర్తి స్థాయి చైర్మన్ను నియమించాలని అనుకుందని చెప్పేసి అంటే ఈ విధంగా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేటు రచయిత కూడా అంటూ ఇక్కడైతే చూడవచ్చు అనమాట ఇది టీజీపీఎస్సి కొత్త చైర్మన్కు సంబంధించినటువంటి అంశం నెక్స్ట్ ముగిసిన ఫార్మసిస్టు గ్రేడ్ టూ పరీక్ష ఆ ఫార్మసిస్టు గ్రేడ్ టూ ఇక్కడ సీబీటీ పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది మొత్తం ఏడు వందల ముప్పై రెండు ఫార్మసిస్టు పోస్టులకు ఇరవై ఏడు వేల నూట ఒక్క మంది దరఖాస్తు చేసుకోగా ఇరవై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది తొంభై పాయింట్ అరవై మూడు శాతం మంది పరీక్షకు హాజరైనట్లు మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించిందని చెప్పేసి ఈ అప్డేట్ కూడా చూస్తూ ఉన్నాం నెక్స్ట్ ఇక్కడ పన్నెండు వందల మంది ఎంపీహెచ్ఏల నియామకాలు రద్దు కోర్టు తీర్పులకు విరుద్ధంగా రెండు వేల పన్నెండులో జీవో తెచ్చారు హైకోర్టు అని చెప్పేసి ఇక్కడ మరొక అప్డేట్ కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు చూడవచ్చు అనమాట అర్హుల జాబితా రెడీ చేసి తిరిగి భర్తీ చేపట్టాలని తెలంగాణ ఏపీకి ఆదేశాలు అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ సో ఎంపీ హెచ్ఏ నోటిఫికేషన్ రెండు వేల రెండు కింద నియమితులైన వాళ్ళను హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పుల అనంతరం తొలగించాక తిరిగి విధుల్లోకి తీసుకోవడం చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పిందని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు అయితే ఒక్కసారి కోర్టులు నిర్ణయం వెలువరించిన తర్వాత అదే ఫైనల్ అని దానికి విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయం తీసు తీసుకోవడం అంటే కోర్టు తీర్పుల స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది కోర్టు ఉత్తర్వులతో తొలగించిన ఇక్కడ పన్నెండు వందల మందిని కాంట్రాక్టు పద్ధతిలో తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఇక్కడ పన్నెండు వందల ఏడు చట్ట విరుద్ధమంటూ తీర్పు వెలువరించింది అలా తిరిగి తీసుకోవడం వల్ల మరిన్ని వివరాలు తలెత్తాయని జీవోను సమర్థించినట్లయితే ప్రభుత్వం చేసిన తప్పునే ఈ కోర్ తప్పునే ఈ కోర్టు మళ్ళీ చేసినట్లవుతుందని వ్యాఖ్యానించిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది అదే తొంభై రోజుల్లో అర్హులతో జాబితాను సిద్ధం చేసి నియామక ప్రక్రియను చేపట్టాలని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది మేరకు జస్టిసు సో ఇక్కడ సుజీ పాల్ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావుతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ దీర్ఘకాలికంగా న్యాయ వివాదాలు అని చెప్పేసి కూడా ఈ అప్డేట్ అయితే ఇవ్వొచ్చు సో దీనికి సంబంధించి నియామకాలు రద్దని చెప్పేసి అప్డేట్ అయితే వస్తూ ఉన్నాయి అంటే మళ్ళీ రుల జాబితా రెడీ చేసి మళ్ళీ తిరిగి భర్తీ చేపట్టాలని చెప్పేసి కూడా తెలంగాణ ఏపీకి ఆదేశాలు అని చెప్పేసి ఈ విధంగా మనకు ఇవ్వడం అయితే జరిగింది సో మిత్రుల రివ్యూ ఓవరాల్గా అప్డేట్స్ సో చూస్తూనే ఉండండి టీవీ మరిన్ని వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాను